రెండు సంవత్సరాలుగా విజయవంతంగా కామర్స్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మాస్టర్ మైండ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఒక మూడు రోజుల క్రితం ఇద్దరు బాలికలు తండ్రి ఉండి కూడా తల్లి చనిపోవడంతో అనాథలుగా మారిన పరిస్థితి వైనం గురించి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తాతవారికిత్తిడి గ్రామంలో తీసిన వార్తపై విశేష స్పందన వచ్చిందండి అనేక మంది దాతలు కూడా వారి సహృదయంతో బాలికలకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే పిల్లలకి అట్లీస్ట్ బ్యాంక్ అకౌంట్ కానీ ఫోన్పే కానీ ఏమీ లేకపోవడం వల్ల కనీసం ఫోన్ సదుపాయం కూడా ఈ ఊర్లో లేకపోవడం వల్ల అకౌంట్ నెంబర్ని ఇవ్వలేకపోయాం అయితే సుమన్ టీవీ ఇచ్చిన స్పెషల్ స్టోరీని చూసిన అందరూ చాలామంది సహాయం అంది తర్వాత చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా వచ్చి పిల్లల పరిస్థితిని చూసి పిల్లల్ని హాస్టల్కి తరలించేందుకు కూడా వచ్చారు అయితే శుభన్ టీవీ ఇచ్చిన వార్తకి విశేష స్పందన లభించడంతో ఇక్కడ గ్రామస్తులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి అయితే ఇప్పుడు పిల్లలు వెళ్తున్నారు అండ్ ఫాదర్ కూడా మన వార్త చూసి విజయవాడ నుండి వచ్చి నా పిల్లల పరిస్థితిని దగ్గరుండి నేను చూసుకోవాలని మనసు మార్చుకొని వచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఫాదర్ యొక్క మానసిక పరిస్థితి బాగాలేనందున బాలికల్ని ఉంచడం కూడా అంత సురక్షితం కాదని చైల్డ్ రైట్స్ కమిషన్స్ పర్సన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా ఆదేశాల మేరకు పాపని విజయనగరం తరలించడం జరుగుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితిపై ఒకసారి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే బాలికలను చూసేందుకు వారి యొక్క తండ్రి కూడా వచ్చారు రేష్మ భారతి ఈ పిల్లల కోసం తండ్రి కూడా అంటే ఏ విధంగా పిల్లలు వెళ్తున్నారు వారి యొక్క పర్మిషన్ తీసుకోవడానికి అధికారులు వచ్చినప్పటికి తన యొక్క పరిస్థితిని కూడా వివరించింది సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ పిల్లల్ని వదిలేసి వెళ్ళారు అసలు ఏమనిపించింది పిల్లల్ని చూసి పిల్లలు చూసి నాకు నా భార్య నాకు అయ్యి తండ్రిగా ఉన్నట్టు దేవుళ్ళు వచ్చారు కనుక తల్లి కన్నా అభినేతంగా చూసుకుంటారని నా పిల్లల్ని పంపిస్తాను సరదాగా తంతడిగా ఉంది మేడం గారు రోజులు తల్లి లేని పిల్లల్ని వదిలేసి మీరు విజయవాడ వెళ్ళారు నేను పిల్లలు ఇల్లు కూడా చూసాం మేము పిల్లలు ఉండడానికి కనీసం ఒక గేట్ లేదు ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేదు వండి పెట్టేవారు కూడా పిల్లలు ఇద్దరిని వదిలేసి మీరు విజయవాడ వెళ్ళిపోవడం ఎంతవరకు సమయం అనిపిస్తుంది అంత చిన్నాల్లో వాళ్ళు చిన్న తాత కొడుకులో ఉన్నారని చెప్పి ఇల్లు నా భార్య కట్టిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు పిల్లలని నేను కష్టపడడానికే వెళ్తున్నాను తప్ప తప్పు చేయడానికి వెళ్ళలేదు మేడం గారు అది జరిగింది హాస్టల్ పంపిస్తున్నారు కదా మీ సమతంతో హాస్టల్ పంపించడం నాకు ఆనందంగా ఉంది బాలికల యొక్క పరిస్థితిని చూసి తక్షణమే స్పందించిన అధికారులు కూడా సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే బాలికలను తరలించేందుకు బాలికల యొక్క పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు కూడా చైల్డ్ రైట్స్ కమిషన్ పర్సన్ కేసల్ అప్పారావు గారు కూడా వచ్చారు బాలికల యొక్క వివరాలను తెలుసుకున్నారు బాలిక యొక్క తండ్రితో కూడా మాట్లాడారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా తెలిపేందుకు ఆయన సిద్ధంగా అన్నారు సార్ బాలికల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది తండ్రితో మాట్లాడిన తప్ప ఏం డిసైడ్ అయ్యారు అయితే గత నెలలో గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే గ్రామ పెద్దలు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది దాంతోపాటు సుమ్మన్ టీవీలు కూడా కథనాలు రావడం జరిగింది దానికి స్పందించి తక్షణమే నేను గత వారం ఇక్కడ రావడం జరిగింది వచ్చి వచ్చిన తర్వాత గ్రామ పెద్దలు అలాగే ఇక్కడ మహిళా పోలీసు మన అంగన్వాడి సిబ్బంది అందరితో కూడా మాట్లాడి పిల్లలతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది అయితే పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తన తల్లి మరణించిందని తన తండ్రి కూడా తన వృత్తిరీత్యా కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల మేము చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం జరుగుతుంది భోజనాలు కానీ చదువుకు కానీ ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావడం ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని మా దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే మేము కూడా వాళ్ళకి కేరు ప్రొటెక్షన్ అలాగే వాళ్ళకి పునరావర్సం కల్పిస్తామని చెప్పడం జరిగింది అయితే గ్రామ పెద్దలు మేము అందరం కూడా మాట్లాడడం సర్పంచ్ గారు కానీ అలాగే ఎంపీటీస్ కానీ మాతో పాటు మహిళా పోలీసు అంగన్వాడి సిబ్బంది అలాగే ఆరోగ్య కార్యకర్తలు అందరం కూడా ఇంకా అంగన్వాడీ కేంద్రంలో కూర్చొని పిల్లలతో ఒక టూ అవర్స్ మొత్తం కేసు తాల వివరాలు గట్టా పరిశీలించడం జరిగింది అయితే వాళ్ళు పిల్లలతో కూడా ఏం చెప్తున్నారంటే మీ అక్కడ ఉండే పరిస్థితులు ఎందుకంటే మాకు రక్షణ లేదు అలాగే చదువుకోవడం కూడా ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉందని చెప్పడం జరిగింది మేము కూడా చైల్డ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు మేము అలాగే మా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఊరు రా సందర్శించడం జ రావడం జరిగింది అయితే ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే అంటే మా అది విజయనగరం జిల్లా గుర్ల మండలం నా సొంత మండలం తాత కిట్లలో ఇటువంటి సంఘటన ఇటువంటి పరిస్థితులు ఈ పిల్లలకి రావడం నేనైతే నాకు బాధ కలిగింది వెంటనే వచ్చి గ్రామ పద్ధతి సహాయ సహకారాలతో అలాగే తండ్రితో మాట్లాడడం జరిగింది మాట్లాడిన వెంటనే పిల్లలతో కూడా పిల్లలు ఏం చెప్తున్నారంటే మేము మేము పద్దెనిమిది సంవత్సరాల వరకు మేము విజయనగరంలో కానీ లేకపోతే మీరు ఎక్కడైతే సూచిస్తే ఎక్కడైతే మాకు అనుకూల ప్రాంతం ప్రదేశం ఉందో అదే వాతావరణం గట్ట ఉందో అక్కడ చదివించడానికి మేము కూడా అంగీకారం తెలిపాము ఆ నేపథ్యంలో మేము కూడా తండ్రితో మాట్లాడడం తంగి తండ్రి అంగీకారంతో మేము పిల్లల్ని తీసుకెళ్ళిపోయి సిడబ్ల్యూసీ వారి ఆదేశాల మేరకు ఒక చైల్డ్ కేర్ హోమ్లో వాళ్ళకి జాయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి మేము కమిషన్ తరఫున అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తరఫున మేము భరోసా కల్పిస్తామని వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు కల్పిద్దామని ముఖ్యోద్దేశంతో మేము గ్రామ పెద్దల సమక్షంలో వాళ్ళందరం తీసుకుని వెళ్ళి ఆ హోంలో జాయిన్ చేయడం జరుగుతుంది సుమన్ టీవీలో వార్త ప్లే అయిన తర్వాత అంటే అందరూ కూడా చాలా చక్కగా స్పందించారు ఈ విజువల్ చూసి అంటే చైల్డ్ రైట్స్ పర్సన్స్ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా పిల్లలని యొక్క సంరక్షణ చూసేందుకు కూడా సిద్ధపడి ముందుకు వచ్చారు అయితే ఇప్పుడు ఈ బాలికల్ని ఎక్కడికి తరలిస్తున్నారు ఏ విధంగా తరలిస్తున్నారు బాలికల యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుందో తెలిపేందుకు మన ముందు ఉన్నారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ హిమబిందు గారు ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం పిల్లల్ని చూశారు ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ మీరు తీసుకునే యాక్షన్ ఏ విధంగా ఉంటుంది మేడం పిల్లల పట్ల అదే మేము న్యూస్లో చూసాము అలాగే మాకు డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది పెద్దపాప భారతి నైన్త్ క్లాస్కి చిన్న చిన్నపాప ఇప్పుడు ఫోర్త్ అయితే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో వేయాలంటే సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇద్దరిని విడదీయకూడదు కాబట్టి టెంపరీ షెల్టర్ కిందన మనము ఒక హోమ్లో పెడుతున్నాం వాళ్ళు కేరు నీడు ప్రొటెక్షన్ తక్షణమే అందిస్తాము అక్కడి నుంచి మనం ఒకసారి కమిషన్ వారితో అలాగే జిల్లా కలెక్టర్ మేడంతో కూడా మాట్లాడి స్కూల్ ఏదైనా అవకాశం ఉందేమో కూడా చూసి ఏదైనా ఒక వన్ మంత్లో వాళ్ళు పూర్తిగా చదువుకుని పద్దెనిమిది ఏళ్ళు పూర్తి వరకు కేరు నీడు ప్రొటెక్షన్ గవర్నమెంట్ ద్వారా సిడబ్ల్యూసి ఖచ్చితంగా కల్పిస్తుంది పిల్లలకు సంబంధించిన అంటే ఈ వీళ్ళకి సంబంధించిన సంరక్షణ పూర్తిగా హాస్టల్లోనే ఉండబోతుందా లేదు చుట్ట చుట్టాలు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా ముంచే ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా మేడం అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు తండ్రి కూడా మాట్లాడారు భార్య చనిపోయారు తర్వాత తన పని నిమిత్తమే వేరు వేరు ప్రాంతాలకు వెళ్తున్నారు ముఖ్యంగా వీళ్ళిద్దరు ఆడపిల్లలు మనం ఆల్రెడీ ఒక కథనం కూడా చూసాము ఇంటికి ప్రొటెక్షన్ లేదు గ్రామస్తులు చక్కగా చూసుకుంటున్నారు వాళ్ళకి దగ్గర బంధువులు కూడా ఉన్నారు అయితే ఏదైనా కూడా పూర్తిగా చూసే పరిస్థితి అందరికీ అన్ని వేళలా ఉండదు కేరు నీడు ప్రొటెక్షన్ సిడబ్ల్యూసి పద్దెనిమిది ఏళ్ళు వచ్చేంత వరకు పూర్తిగా చూడగలుగుతుంది తండ్రి పూర్తి అంగీకారం ఇచ్చారు సెలవుల్లో వాళ్ళు ఊరు రావచ్చు తమ తండ్రి ఇంటికి రావచ్చు వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళొచ్చు వీళ్ళు కూడా అక్కడ ఉన్న ప్లేస్కి వెళ్ళి చుట్టాలు బంధువులు చూడొచ్చు వాళ్ళకి అనురాగం అందడంతో పాటు కేరు నీడు ప్రొటెక్షన్ గవర్నమెంట్ ద్వారా అందుతుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది బాలికలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు చైల్డ్ కమిషన్ పర్సన్ వాళ్ళు కూడా తీసుకెళ్ళడానికి గ్రామానికైతే వచ్చారు గ్రామస్తులు కూడా అంటే బాలికలు ఇన్ని రోజులు బట్టి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతూ బాలికలకి సంరక్షణ చేస్తున్న గ్రామస్తులు కూడా కన్నీటి పరింతులే బాలికలు హాస్టల్కి సాగనంపుతున్నారు గ్రామస్తుల యొక్క భావన ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం అమ్మ పిల్లల్ని ఇన్ని రోజులుగా బాధ్యతగా మీ గ్రామస్తులంతా చూసుకున్నారు తల్లి పిల్లలకి వాళ్ళకు తిండి పెట్టడం కానీ అన్నీ మీరు చేతనైన సాయం చేశారు ఇప్పుడు పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది అమ్మా వెళ్ళడానికి ఆనందం కూడా బాధగా ఉంది అలాగే అలా పంపించి చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇన్ని రోజుల వరకు బాగా ఉన్నందుకే బాధగా ఉంది పంపించడానికి అయినా సరే చదువుకోడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆడపిల్లలు కాదు మేడం ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని పంపిస్తామండి హాస్టల్కి అమ్మ ఇంతకుముందు పిల్లల్ని తీసుకువెళ్ళడానికి చూడడానికి కానీ ఎవరైనా వచ్చేవారమ్మా లేదా మా సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలండి సుమన్ టీవీ వాళ్ళు వచ్చిన తర్వాతే చాలా మీడియా వాళ్ళు వాళ్ళు వచ్చారండి వచ్చినాక అలాగే మా గ్రామ ప్రెసిడెంట్ గారికి కూడా ధన్యవాదాలండి ఆయన ప్రెసిడెంట్ గారి తరపున మన ఎంపాటిసి తరపున ఇప్పుడు సన్సీన్ గారికి వాళ్ళకి అందరికీ తెలిసే మీ సుమన్ టీవీ ద్వారాగా తెలిసింది కాబట్టి గ్రామ పెద్దలు కూడా ఎక్కడి నుంచి వచ్చిన మేడంలో టీచర్లు కూడా ఎంతమంది చాలామంది చూసి మీ మీడియా వాళ్ళు చూసిన తర్వాత చెప్పిన తర్వాత చాలామంది వచ్చారు రావడం అయిందండి అలాగే మా ప్రెసిడెంట్ గారు కూడా ఈరోజు హాస్టల్కి పిల్లలకి పంపించడం అయిందండి భారతి ఓకేనా చదువుకోవాలి ఓకేనా నువ్వు కూడా చదువుకోవాలి సరేనా ఎనీవే చూసారుగా గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు బాలికలు కూడా ఒక మంచి చదువు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఒక మంచి ఆఫీసర్స్గా వాళ్ళ ఊరికి రావాలని గ్రామస్తులు కూడా ఆకాంక్షిస్తున్నారు ఇదండి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాసరావు పద్మసుమన్ టీవీ విజయనగరం